Hi guys! We are the princesses! अंदर की नमस्ते ने अस्टा मिले इंट्रेस्ट टापिक पर्सनल लाइफ एक्सपीरियंस पे ब्लॉगा गाइस मैं चैनल की कहते हैं सब्सक्राइब ब्लॉगर ने एंकरेज नील ब्लॉग पेटा कल वे ब्रो एम जरूरत अम्ब्रेला पटको रोड मच्छा एम ले लंदन कि चार्ल्स कोरोनेशन जरूर अदेन पट्टाभिषेक जरूरत मन अंदर के कदा यूके क्यून एलिजबेथ 2 उड़े लास्ट इयर क्यून एलिजबेथ चन पाने तन कुमार चार्ल्स कि अब सडन ऐसी अंत ग्रांड ईवेट अंके इयर मे 6th रोज కింగ్ పట్టాభిషేకం లండన్ లో గ్రాండ్ గా చేస్తున్నారు ఆ చూపిద్దామని నేను బయటకు వచ్చాను కానీ గోరం అంటే గోరం వర్షం పడుతుంది ఆపకుండా లిటరల్లీ 2 అవర్స్ నుంచి పడుతూనే ఉంది అయినా జనాలు బయట తిరుగుతూనే ఉన్నారు లండన్ లో ఇది వర్షం అంతా కామన్ వీళ్ళందరికి ఎప్పటి నుంచి అలవాటే కాబట్టి అంబ్రెల్లా పట్టుకొని అయినా బయటకు వెళ్తున్నారు మళ్ళీ కింగ్ కరోనేషన్ కదా ఇలా బ్లడ్ లో ఉంటుంది ఆడుకోరు బ్రిటిష్ వాళ్ళు ఉంటారు కదా వర్షం పడ్డా స్నో పడ్డా సునామీ వచ్చినా గానీ వస్తారు అంతా ఆడుకోరు ఉంటారు గోరంగ ఫ్యాన్స్ ఉంటారు ఈ రోజు కింగ్ ఏం చేస్తారంటే బకింగ్హామ్ ప్యాలెస్ నుంచి వెస్ట్ మినిస్టర్ అబీ వరకు తన రాయల్ చారిట్ లో ఫస్ట్ వెళ్తాడు వెస్ట్ మినిస్టర్ అబీలో అక్కడ పట్టాభిషేకం అయిపోగానే మళ్ళీ బకింగ్హామ్ ప్యాలెస్ కి తన రాయల్ చారిట్ లోనే జనాల మధ్య నుంచి వెళ్తాడు సో చాలా క్రేజీగా ఉంటుంది ఇప్పుడు నేను వచ్చేసి వెస్ట్ మినిస్టర్ ఉన్నాను సో వెస్ట్ మినిస్టర్ నుంచి బకింగ్హామ్ సైడ్ వెళ్దాము వెస్ట్ మినిస్టర్ అబీలో పట్టాభిషేకం అయిపోగానే బకింగ్హామ్ ప్యాలెస్ కి వస్తాడు సో అక్కడ మనం కింగ్ లాస్ట్ కి అయితే కలుద్దాం సో మనకు ప్లేస్ ఉంటారలే తెలియదు ఇంత వర్షం పడ్డా గానీ జనాలు వస్తూనే ఉంటారు అబ్బా చూద్దాం మీకు ప్లేస్ ఉంటే మాత్రం విజువల్ చూపిస్తాను మీరు మాత్రం ఈ వ్లాగ్ లాస్ట్ వరకు చూడండి చాలా బాగా ఎంజాయ్ చేద్దాం సో గైస్ లేట్ చేయకుండా ముందుకెళ్ళి వేరే కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి ఒకసారి అటు సైడ్ చూడండి ఎందర మంది జనాలు వస్తున్నారు వర్షంలో కూడా అచ్చేది వస్తున్నారు అసలు హోల్ ఆగట్లేరు అసలు ఎలా ఉంది ఈ రోజు లండన్ అనేది మనం కవర్ చేద్దాము హాయ్ బ్రో గుడ్ 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 బ్రో కలుద్దాం బ్రో సో మన సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు చాలా మంది మన సబ్స్క్రైబర్స్ కలుస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది అందరూ ఇట్లా పైసలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు హౌ మచ్ ఇట్ ఇస్ 2 మిలియన్ థ్యాంక్ యూ ఇట్లా జనాలు చూడండి మనీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు మనకు చూడండి ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ మొత్తం ఈ వెస్ట్ మినిస్టర్ ఏరియా మొత్తం బిజీగా ఉంది మొత్తము గాట్ ఇట్ మేట్ థ్యాంక్ యూ ఓకే ఓకే ఇన్క్లూడింగ్ ఆల్ దిస్ థింగ్స్ దట్ వి ఆర్ డూయింగ్ టుడే గైస్ చూస్తున్నారా మొత్తం ఘోరంగా అడవిడిగా ఉంది కదా నేను మీకు చూపిద్దామని ఇట్లా బయటకు వచ్చి మరి ఇట్లా అంబ్రెల్లో ఇగో అంబ్రెల్లా పట్టుకొని మరి చూపిస్తున్నాను కెమెరా నడుస్తుంది ఒకవైపు ఒకసారి బ్యాగ్ వేసుకున్నా జాకెట్ వేసుకున్నా అన్ని పట్టుకొని మరి మీకు చూపిస్తున్నాను ఏంటంటే మన తెలుగు వాళ్ళకి తెలుగు వాళ్ళు ఎగ్జాక్ట్ గా ఎలా ఉంటుందో చూపిద్దాం అంటే ఈ బయటకు వచ్చి మరి మీకోసమే షూట్ చేస్తున్నాను జనాలు అయితే ఘోరంగా రచ్చరచ్చ చేస్తున్నారు ఈ స్ట్రీట్ అయితే ఘోరంగా బిజీ ఉంది ఇంకా ముందుకెళ్ళి వేరే కూడా చూపిస్తాను పదండి చాలా వరకు అయితే మనకు రోడ్లు అయితే అన్ని బ్లాక్ చేశారు సో ఎందుకంటే మనకు ఇప్పుడు కింగ్ వచ్చేసి వెస్ట్ మినిస్టర్ అబ్బీ నుంచి బకింగ్హామ్ ప్యాలెస్ వెళ్ళాలి కాబట్టి ఆ రూట్లన్నీ బ్లాక్ చేశారు సో అందుకే చాలా వరకు పోలీస్ ప్రొటెక్షన్ కానీ ఎన్ని ఉన్నాయి చూడండి డ్యాన్సులు వేస్తున్నారు చూడండి ఆనందంగా ఉన్నారు మొత్తం జనాలు చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ అయితే ఘోరంగా ఎంజాయ్ చేస్తున్నారు అబ్బా నా కెమెరా అయితే తడిసిపోతున్నది ఈ వర్షంకి ఈరోజు మొత్తం వర్షం ఉంది ఎందుకేమో కానీ వర్షం లేకుండా మాత్రం వేరే లెవెల్లో ఉంటుండే ఇంకా మొత్తము సో వర్షం ఉన్నా అయినా నాగట్లేరు వచ్చేది వస్తున్నారు తిరుగుతున్నారు ఇంకా మనం ముందుకెళ్ళి వేరే కూడా ఎలా ఉందో చూద్దాం పదండి పోలీస్ సెక్యూరిటీ కూడా చూడండి ఎంత ఘోరంగా ఉంది చాలా టైట్ సెక్యూరిటీ ఉంది ఏంటంటే కింగ్ ది పట్టాభిషేకం పక్కకే అవుతుంది ఎగ్జాక్ట్ గా మనకి పక్క రోడ్లో వెళ్తే అయిపోతుంది కానీ అసలు ఎవరు ఓనిస్తలేరు చూడొచ్చు లైన్లు ఎంత మంది ఉన్నారు మార్నింగ్ 4-5 నుంచి వెయిట్ చేస్తున్నారట లిటరల్గా లోపలికి వెళ్ళడానికి కానీ మొత్తం రోడ్లన్నీ బ్లాక్ చేశారు మన పోలీసు మామలు సో అసలు పోనిస్తలేరు జనాలకు మ్యాడ్ అవుతున్నారు లిటరల్గా చూడడానికి కింగ్ని కానీ మనకు కింగ్ దర్శనం అవుతుందో లేదో మనం చూడాలి ఈరోజు కొందరు జనాలు అయితే ఫ్రస్ట్రేట్ అవుతున్నారు నేను కింగ్ని చూడడానికి వచ్చాము ఇలా బ్లాక్ చేస్తే ఎలా అని అయినా కానీ మనం ఎంత అరిచినా కానీ ఎవరిని ఓనిస్తలేరు కానీ స్టోరీ ఏంటంటే ఇంకా మిలిటరీ కూడా ఉంది ఎక్కడకి వేసిన మనకు లోపలికి వేసుకపోతారు జనాలు పెరుగుతూనే ఉన్నారు క్రౌడ్ మొత్తం చూడండి క్రౌన్ వేసుకొని మొత్తం ఫ్యాన్సీగా ఉన్నారు కానీ ఏం చేస్తాం ఇక లోపలికి అయితే రానిస్తలేరు మరి ఇలానే ఇక వెయిట్ చేయాల్సి వస్తున్నది వీళ్ళు చూడండి ఘోరంగా డ్యాన్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు మొత్తము అందరు మంచి వైబ్లో ఉన్నారు
కైసి బ్రదర్స్ మనం వెస్ట్ మినిస్టర్ ఉన్నాము. సో చూడచ్చు ఎంత మంది ఉన్నారు, చాలా పెద్ద లైన్ ఉంది. సో ఏంటంటే కింగ్ వచ్చేసి ఆ వేలోనే వెళ్తున్నాడు, కానీ మొత్తం బ్లాక్ చేశారు అని చెప్పాను కదా. సో మొత్తం బ్లాక్ ఉంది, ఎవరిని ఓనిస్తలేరు, జనాలు అయితే అచ్చేది వస్తున్నారు. అసలు ఏం అర్థమైతలేదు ఏమవుతుందని, ఎందుకంటే కింగ్ చూద్దామని చూస్తున్నారు కానీ అన్ని రోడ్లు బ్లాక్ చేశారు అబ్బా. ఏ రోడ్ లో ఓనిస్తలేరు, వర్షం పడ్డ రెయిన్ కోట్ చేసుకొని మరి వస్తున్నారు కింగ్ చూద్దామని, కానీ అసలు పోనిస్తలేరు. చాలా ట్రై చేస్తున్నా కానీ మోనిస్తలేరు. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇంకో దారికి వెళ్దాం, ఇంకో దారిలో పోనిస్తలేరు చూద్దాము. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి అటు వెళ్ళిపోతున్నాను. సో ఆ దారిలో మనం రాణిస్తే మాత్రం చూద్దాము. సో గైస్ లేట్ చేయకుండా ఇక్కడికి స్టార్ట్ అయిపోదాం, పదండి. అసలు అర్థమైతలేదు అబ్బా, అన్ని బ్లాక్ చేస్తే మాత్రం ఇట్లా చూస్తాము, చెప్పండి ఇంకా. అద్దరా అద్దరా, ఇటు సైడ్ కూడా ప్యాక్ చేశారు కదరా బాబు, చూడండి మొత్తం ప్యాక్ ఉంది. అటు సైడ్ కూడా ఏదైనా రూఫ్ ఎక్కి చూస్తేనే కనబడతాడు తప్ప, లేకుంటే ఇక్కడ అట్లా కనబడతాడు లేడు. కింగ్ చూడడానికి చాలా తపస్సు చేయాల్సి వస్తుంది. సో జనాలు చూడండి ఎక్కడంటే అక్కడ ఎక్కి మరి చూస్తున్నారు కింగ్ ని, ఎందుకంటే ఆ దారిలో వెళ్తున్నాడు కానీ అక్కడ బారికేడ్స్ పెట్టేశారు పోనీయకుండా. సో అందుకే జనాలు పైన ఎక్కి మరి చూస్తున్నారు. ఇటు సైడ్ చూడండి, ఇతనైతే ఆమెని ఎత్తుకొని మరి చూపిస్తున్నాడు కింగ్ ని. అట్లుంది మరి స్టోరీ. ఇక అటు సైడ్ అయితే చూడండి వాళ్ళు మొత్తం మెట్ల మీదనే నిల్చున్నారు. అమ్మా నాకైతే ఇట్లా ఉరుక్కుంటూ వచ్చిన అందరు అరుస్తున్నాను అయితే కనబడతాడేమో అని, కానీ వచ్చే వరకు ఇక్కడ బ్యారికేడ్స్ క్లోజ్ ఉన్నాయి. నాకు తెలిసి ఈ దారిలో వేయండి కావచ్చు. సో ఈ దారి కూడా మనకు ఫ్లాపే. ఇక్కడ ఎంబ్యాంక్ దగ్గరకు వచ్చేసాము. ఈ లొకేషన్లో కూడా మనకి కింగ్ అయితే కనబడలేడు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకో లొకేషన్కి వెళ్దాము, ఇంకో లొకేషన్లో మనకు కనబడతా లేదు చూద్దాము. ఎందుకంటే ఇక్కడికి వచ్చే వరకు మొత్తం ఫిల్ అయిపోయింది, పైకి చూద్దామన్నా కానీ జాగలేదు. సో అక్కడ మొత్తం బ్యారికేడ్స్ పెట్టేశారు, అక్కడ కూడా ఎటు వెళ్ళ రాకుండా మొత్తం గోల గోల ఉంది. సో ఇప్పుడే కింగ్ అక్కడ నుంచి అయితే వెళ్ళిండంట. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో లొకేషన్కి వెళ్దాం, అక్కడ లొకేషన్లో దొరుకుతా లేడో చూద్దాము. ఇక్కడ సిచ్యువేషన్ అయితే చాలా ఘోరంగా ఉంది, కింగ్ చూద్దామంటే అసలు కనబడతలేడు. ఆ బ్యారికేడ్స్ అవుతాల కొంత జనాలు ఉన్నారు, వాళ్ళు ఆలేందుకున్నారు మేము కూడా పోదామంటే ఏమంటున్నారంటే వాళ్ళ గత 2 డేస్ నుంచి అక్కడనే ఉన్నారంట కింగ్ చూద్దామని క్యాంపింగ్ చేసుకొని. సో అంతా మ్యాడ్ ఉన్నారు. అట్లుంది మరి స్టోరీ అయితే. మనం లేట్ చేయకుండా ఇంకో లొకేషన్ వెళ్ళి అక్కడ కనిపిస్తలేదు చూద్దాం, పదండి. హాయ్ గైస్, వాట్స్ యువర్ నేమ్? సఫియా. నైస్ టు మీట్ యు. సో ఆమె ప్రిన్సెస్ అంట, మరి మరి రాజు ఎవరో చూడాలి మరి. బామ్మో ఇక్కడ ఇంత పెద్ద రష్ ఉంది చూడండి. అసలు ఈరోజు కింగ్ చూస్తామో లేదో నాకైతే ఓప్స్ పోతున్నాయి, కానీ చూద్దాం ఇంకేమవుతుందో లాస్ట్ వరకు. ఇందాక ఈ పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాను కింగ్ చూడాలంటే ఏం చేయాలని, వాళ్ళు ఏమన్నారంటే మేమే చూడలేకపోతున్నాము నీకేం చెప్పాలన్నారు. కానీ ముందుకెళ్ళి ట్రై చేయమన్నారు, అక్కడ జనాలు చాలా ఉన్నారట బట్ ట్రై అయితే ఏమన్నారు, అందుకే నేను ముందుకెళ్తున్నాను. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కూడా వచ్చి ఇక్కడ అన్ని ఫ్లాగ్స్ కీ చైన్స్ కింగ్ కి సంబంధించిన అన్ని ఇక్కడ అమ్ముతున్నారు. ఇదైతే మంచి బిజినెస్ ఐడియా అబ్బా, ఈవెంట్ కి సంబంధించిన మనం అమ్ముకోవాలి, ఫుల్ పైసలు వస్తాయి. నెక్స్ట్ డే వేరే ఈవెంట్ అయితే అక్కడికి వెళ్ళి అమ్ముకోవాలి. సో మంచి ప్లాన్ అయింది. చూడొచ్చు చాలా మంది యాక్టివ్ గా కొనుక్కుంటూనే వెళ్తున్నారు క్యాప్స్ అని అవన్నీ. అసలు దీని కాస్ట్ ఎంత ఉందో అడుగుదామా అండి. వామ్మో ఇందాక కాస్ట్ ఎంత అని అడిగాను, దీని కాస్ట్ అంట 15 pounds అంట, అంటే మన ఇండియన్ కరెన్సీలో అప్రాక్సిమేట్లీ ఒక 1500 ఉంటుంది. వద్దులే అమ్మా నువ్వే ఉంచుకోండి, మనం ముందుకెళ్దాం. జనాలు ఎందుకు ఇంత క్రేజీ అవుతున్నారా అంటే, ఈ పటాభిషేకం అనేది ఈ జనరేషన్ బ్రిటిష్ వాళ్ళకు కూడా కొత్తదే. ఎందుకంటే లాస్ట్ టైం కొరోనేషన్ ఎప్పుడైందంటే క్యూన్ ఎలిజబెత్ 2ది June 2, 1953లో అయింది. అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడే అవుతుంది కాబట్టి అంత క్రేజ్ ఉంది. అండ్ ఈ పక్కన రైట్ సైడ్లో చూడండి ఈ వీడియోగ్రాఫర్ ఎంత స్వాగ్లో ఉన్నాడు, రెండు చేతులతో వీడియో తీసుకుంటూ నోట్లో సిగరెట్ పెట్టుకున్నాడు. పక్కకు అమ్మాయి అంబ్రెల్లా పట్టుకుంది, అమ్మాయి కూడా వేపు పుడుతుంది, ఇద్దరు ఘోరంగా స్వాగ్లో ఉన్నారు. మనకెవరు లేరమ్మా అంబ్రెల్లా పట్టుకోనికి, నేనే ఒక చేత్తో అంబ్రెల్లా పట్టుకొని ఇంకో చేత్తో ట్రైపాడ్ పట్టుకొని ఈ క్రౌడ్లో నడవాలంటే చాలా టఫ్ అవుతుంది. కానీ నెవర్ గివ్ అప్, ఇక మనం కింగ్ అని చూసే వరకు తగ్గేది లేదు, అప్పటి వరకు ట్రై చేస్తూనే ఉందాము. ఇక్కడ చూడండి ఒక ఫోటోషూట్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్గా చూసుకో, అలాగే ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యా ఫెంటాస్టిక్. మనం ఇక్కడ ఈ లొకేషన్కి వచ్చేసాము. మనకు వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం కింగ్ ఇంకో 10 మినిట్స్లో ఇక్కడికి వస్తాడంట, అందుకే జనాలు అందరు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. మనకి ఇంకో 10 మినిట్స్ టైం ఉంది కాబట్టి ఆ లోపల ఇక్కడ జనాలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఎలా ఉన్నారో చూద్దాం, పదండి. మనకు యూకేలో ఏ రాయల్ ఫ్యామిలీ ఈవెంట్ అయినా జనాలు ఇలానే వస్తారు, అచ్చి ఘోరంగా ఎంజాయ్ చేస్తారు. వీళ్ళు చూడండి షర్ట్ కూడా యూకే ఫ్లాగే, చేతిలో యూకే ఫ్లాగే, మొత్తం చిల్ వైబ్స్ ఉన్నారు. అండ్ మనకి ఇక్కడ ఫాదర్ ఆఫ్ ది డే ఉన్నాడు, తన పాపని తన భుజాల మీద ఎత్తుకొని మరి చూపిస్తున్నాడు. హాయ్ బ్రో, చాలా క్యూట్ ఉంది పాప. అని పొరని ఆకలి అవుతుంది, అయినా కానీ అని ఇంటికి తీసుకోకుండా కూసోని మరి తినిపించి కింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు, అంత పిచ్చి ఉంది. అండ్ ఇక్కడ మన బ్లాగర్స్ ఉన్నారు వేరే వాళ్ళు కూడా, మన ఫ్రెండ్స్. ఇక్కడ వీళ్ళు ఫ్లాగ్స్ మాత్రం ఫ్రీగానే ఇస్తున్నారు, అక్కడ కొంటే మాత్రం బిస్కెట్ అయ్యేది. ఇక్కడ చిన్న పాప చీక్ పైన యూకే ఫ్లాగ్ వేస్తుంది వాళ్ళ మమ్మీ, చాలా క్యూట్ ఉంది పాప అయితే. అని పొరని చూడండి వర్షంలో వాళ్ళు ఎత్తుకొని మరి చూపిస్తున్నారు కింగ్ కోసం, కానీ కింగ్ ఏమో ఇంకా రావట్లేదు.
పాపం చాలా మంది చిన్నపిల్లలు వర్షంలో కింగ్ రాక కోసం వెయిట్ చేస్తున్నారు. ఇలా చూస్తే నాకు బాధ వేస్తుంది పాపం. నిన్న వర్షంలో కూడా కుక్క పిల్లని తీసుకొని వస్తున్నారు. ఎందుకంటే ఆ కుక్క పిల్ల అంటే వాళ్ళ ఫ్యామిలీ లాగా ఖచ్చితంగా కుక్క పిల్లని కూడా ఏ ఫంక్షన్ కన్నా ఎక్కడికైనా తీసుకెళ్తున్నారు. మొత్తం చూడండి ఎంత క్యూట్ ఉందో. ఇక్కడ కూడా జనాలు ఘోరంగా వెరుగుతున్నారు. చాలా మంది అచ్చేది వస్తున్నారు. కింగ్ రాగానే అందరు ఒక్కళ్ళ మీద ఒకళ్ళు పడతారు ఖచ్చితంగా కింగ్ చూడడానికి. నాకు అర్థమవుతుంది ఇంకా స్టోరీ. నా పరిస్థితి ఏమవుతుందో చూడాలి. ఇంకా శాండ్విచ్ అవుతాను కావచ్చు ఇక ఈ క్రౌడ్ మధ్యలో. పోలీసు వాళ్ళు అయితే ఘోరంగా మంది ఉన్నారు. కొంచెం ఏమో నిక్కతో వేసామనుకోండి వేసుకుపోతారు డైరెక్ట్ గా. అందుకే జాగ్రత్తగా ఉండాలి. చూస్తున్నారు కదా ఒక రాయల్ ఈవెంట్ అయితే జనాలు ఎంత లవ్ చూపిస్తున్నారు. మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళ కింగ్ అంటే ఎంత ఇష్టమో, క్వీన్ పట్ల ఎంత రెస్పెక్ట్ ఉందా అని. ఇంకా పాత జనరేషన్ వాళ్ళకైతే వాళ్ళది ఎచ్చిపోతారు ఇంకా ఈ రాయల్ ఫ్యామిలీ కోసము. అంత ఉంటుంది వాళ్ళ బ్లడ్ లో కానీ మొత్తం అలా మీదనే ఉంటుంది. అండ్ నేను మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. ఈరోజు మనకు కింగ్ తో పాటు కింగ్ వాళ్ళ భార్య కెమిలేది కూడా పట్టాభిషేకం ఉంది. కానీ ఆమెని క్వీన్ కాన్సర్ట్ అంటారు. ఎందుకంటే ఆమె రాయల్ ఫ్యామిలీ బ్లడ్ నుంచి రాలేదు కాబట్టి. ఎవరైతే రాయల్ ఫ్యామిలీ బ్లడ్ నుంచి వస్తారో వాళ్ళకే పర్ఫెక్ట్ గా కింగ్ అండ్ క్వీన్ ఇస్తారు. మనకు ఫైనల్ గా కింగ్ అండ్ క్వీన్ వచ్చేస్తున్నారు. చూసారుగా కరోనేషన్ అయితే ఎంత గ్రాండ్ ఉందో. క్రౌడ్ అయితే చాలా మ్యాసివ్ నంబర్స్ లో ఉన్నారు. ఇప్పుడు మనకు పైనుంచి హెలికాప్టర్స్ ఇంకా జెట్స్ వెళ్తాయంట. అవి చూద్దామా అండి. చూసారుగా ఇందాక జెట్స్ ఎలా పోయినాయో, అందరు క్రౌడ్ దానికోసం వెయిట్ చేశారు ఇంతసేపు. కానీ స్టోరీ ఏంటంటే కొన్ని జెట్స్ వచ్చినాయి కదా, వెదర్ బాగుంటే మాత్రం ఇంకా చాలా జెట్స్ వచ్చేటి. కానీ వెదర్ బాగాలేదని కొన్ని జెట్స్ మాత్రం వచ్చినాయి. ఈవెంట్ అయితే బాగా అయింది కానీ చాలా మంది కొంచెం ఇబ్బంది పడ్డారు ఈ బ్యాడ్ వెదర్ వల్ల. వెదర్ బాగుండి ఇంకా సన్నీ ఉంటే మాత్రం ఘోరంగా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇంకా రచ్చ రచ్చ ఉండేది. బట్ ఇప్పటికీ ఇంకా వెదర్ బాగా లేకుండా ఇలా ఆపలేము. చూసారుగా ఎంత ఎంజాయ్ చేశారో. కింగ్ తో పాటు కింగ్ వాళ్ళ వైఫ్ కమిలది కూడా కరోనేషన్ అయితే అయిపోయింది. సో ఇక మళ్ళీ నెక్స్ట్ ఈవెంట్ ఎప్పుడు ఉంటుందో చూడాలి. సిగరే అయితే లండన్ మొత్తం పండగ పండగ ఉండే. ఇటు సైడ్ మనం బకింగ్హామ్ ప్యాలెస్ వెళ్ళాలి. ఆపేస్తున్నారు ఇటు సైడ్ కూడా, వెళ్ళనిస్తలేరు. అందరు వెళ్ళిపోతున్నారు. ఇంకా ఇక షో అయితే అయిపోయింది. ఇక్కడ అక్కడ వెళ్ళిపోతున్నారు. ఇప్పటి వరకు వెయిట్ చేశారు ఆ జెట్స్ కానీ అవన్నీ చూశారు. కానీ ఇంకా బకింగ్హామ్ ప్యాలెస్ వెళ్దామని చూస్తున్నారు కానీ అక్కడికి ఎవరు రానిస్తలేరు. అందుకే ఇక్కడ అక్కడ వెళ్ళిపోతున్నారు. ఇంకా నాకు కొంచెం ఆకలి అవుతుంది. మెగ్డీకి వెళ్ళి మనం తిందాం పదండి. ఆకలి చాలా అంటే చాలా దంచేస్తుంది. లోపలికి వెళ్ళి మనం ఫుడ్ ఆర్డర్ చేసుకుందాము. కాస్త రిలాక్స్ అయ్యాము. ఇక్కడ కూడా లైన్ ఉంది. వచ్చిందాం ఏదో ఒకటి మంచి ఆర్డర్ చేసుకొని తినేసి వెళ్దాం. ఇంకా ఆర్డర్ అయితే వేసాం కానీ తీసుకున్నాం చాలా పెద్ద లైన్ ఉంది. ఏమైందా ఏడుస్తున్నావు? పాపం చిన్నపిల్లలు ఏడుస్తున్నా కొంచెం మంచిగా అనిపించదు. ఎందుకు ఏడుస్తున్నాడు ఏమో పాపం. మన ఆర్డర్ అయితే వచ్చేసింది. ఇంకా గ్రిల్డ్ చికెన్ వ్రాప్, మనకు మెక్డానల్డ్స్ ఫ్రైస్ నాకు చాలా ఇష్టం. అండ్ వచ్చేసి ఒక డ్రింక్ ఉంది. అండ్ ఇంకా సాసెస్ కూడా ఉన్నాయి. మెక్డీలో తినేసి బయటకు వచ్చేసాను. ఇక్కడ జనరు ఆల్రెడీ పార్టీ మూడ్లో ఉన్నారు. ఇంకా పార్టీ స్టార్ట్ చేసేసారు. ఇంకా ఈరోజు అసలే వీకెండ్ వీకెండ్ ప్లేస్ కరోనేషన్. రచ్చ రచ్చ ఉంటుంది రాత్రి అంతా. ఆల్మోస్ట్ అంత అయిపోయింది. ఇంకా బ్యారిగేట్స్ ఇంకా ఎక్కడ బ్లాక్ చేశారు అవన్నీ తీసేస్తున్నారు. ఇప్పుడు మనం ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, ఎక్కడన్నా చూడొచ్చు. అండ్ పొద్దున్నలాగా బ్లాకింగ్ అక్కడ ఏం లేదు. ఎందుకంటే ఈవెంట్ కూడా అంత అయిపోయింది కదా, అందరు ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇంకా ఈవెంట్ కోసం ఎన్నో వేల కోట్లు ఖర్చు చేశారు. లాస్ట్ వీక్ నుంచి లండన్ ఘోరంగా బిజీ ఉంది. ఫైనల్గా అయితే ఈవెంట్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. నేను కూడా ఈ రాజులు రాజ్యాంగాల గురించి సినిమాల్లో బుక్లలో మా తాతయ్య దగ్గర వినడం తప్ప లైవ్లో అయితే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఇదే నా మొదటి ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉండే కానీ కొంచెం వర్షం ఇబ్బంది పెట్టింది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ ఫైన్. మనకు వెంటనే లండన్లో క్లీనింగ్ చేసేస్తారు ఏదైనా సరే. సో చూస్తున్నారు కదా ఎంత చెత్త కింద పడేసినా దన దన పిక్ చేసి సిటీని క్లీన్గా ఉంచుతారు.
ఇక్కడ ఏమైనట్టు ఉంది చూడండి అబ్బో పోలీసు వాళ్ళు ఉరుకుతున్నారు ఏమైంది అంటారు ఘోరంగా ఉరుకుతున్నారు ఒడో ఏమో వేసినట్టున్నారు కోతి పని అయిపోయింది ఇంకా పని మూస్తారు ఇక్కడి నుంచి కూడా పోలీసు వాళ్ళు వెళ్తున్నారు పెద్ద ఇష్యూ అయినట్టున్నది ఎవరినో రౌండప్ వేశారు ఇక్కడ వాడు అనుకుంటాడు కావచ్చు రౌండప్ వేసి కన్ఫ్యూజ్ చేయకండి అని ఇంకా చాలామంది పోలీసు వాళ్ళు వస్తున్నారు చెప్పాను కదా కొంచెం ఇక్కడ తేడా వేసినా కానీ రౌండప్ వేసేస్తారు రౌండప్ వేసి మూసి పండ పెడతారు డైరెక్ట్ అందుకే మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి అమ్మా వర్షం ఇప్పుడే తగ్గింది వర్షం తగ్గింది మనకి ఈవెంట్ కూడా అయిపోయింది సో గైస్ చూశారు కదా ఇక్కడ కింగ్ పట్టాభిషేకం ఎలా అయిందో మనం ఎక్కడ కింగ్ విజువల్స్ అయితే ఎక్కడ రికార్డ్ చేయలేం కానీ సో జనాలు అయితే చూశారు కదా ఎట్లా వచ్చారు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు మెయిన్ గా మీకు జనాలు ఎట్లా ఉంటారో ఇక్కడ అయితే చూపెట్టాను ఏంటంటే మన టై సెక్యూరిటీ వాళ్ళంత దగ్గరకి అయితే వెళ్ళలేకపోయాము చిన్న పోరాళ్ళకి ముసలోళ్ళ వరకు వచ్చి ఘోరంగా చిల్లయ్యారు సో ఏంటంటే మనకైతే ఈవెంట్ అయితే అయిపోయింది కింగ్ కూడా బకింగ్హామ్ ప్యాలెస్ కి వెళ్ళిపోయాడు సో ఇక మనం కూడా ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం నేను కూడా చాలా అలసిపోయినా అబ్బా వర్షంలో అంబ్రెల్లా పట్టుకొని రికార్డ్ చేయడం చాలా టఫ్ అయింది ఏంటంటే మనలోకి చూపిద్దాం అన్నట్టు ఎంత రికార్డ్ చేశాను సో తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి సో గైస్ ఇప్పుడైతే నేను ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోతున్నాను సో ఇదైతే మన వ్లాగ్ తప్పకుండా మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు మాత్రం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇక కొత్త వాళ్ళు ఏం చేయాలో తెలిసేదా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ ఫస్ట్ అఖిల్ వ్లాగ్స్.